ఎందుకేలా ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావ్? కాస్తే ఏమొస్తదమ్మా? వదిలితే ఒంటికి కాస్త గాలి వస్తుంది. ఆ గాలికి నలుగురు గాలి కుర్రోళ్ళు ముందుకొస్తారు. ఏంటి సోనియా, ఇందా కాల్ చేస్తే మగ్గంతో మాట్లాడావు? ఏం మాట్లాడాను? రమ్మన్నావుగా. ఒరే దొంగ సచ్చినడా, నీతో మాట్లాడింది మా ఆయన. మీ ఆయన? అయితే నేను తప్పు. అదేంటి, నెల రోజులు డ్యూటీకని వెళ్ళాడు. ఈ దెబ్బ గ్యారంటీగా ఇంటికి వచ్చేస్తాడు. నెల రోజులు నా డేట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మీకేం అర్థం కాదులే, మీకు ఎక్కేటట్టు చెప్పాలంటే నేను చాలను. హే లక్ష్మి, ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చాను. ఎలా ఉన్నావు? నేను కేక్ అబ్బా. ఏం రోడ్ ఎక్కావు? సెల్ కొద్దామని. సెల్లా అయితే నాతో రా, మనకైతే ఫుల్ డిస్కౌంట్ ఇస్తాడు. సరే పద. ఏడు బంగారం ఎలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా. నాకు కాదురా రే, నా ఫ్రెండ్ కి. ఎవరి ఫిగరు కత్తిలో ఉంది రే? ఫిగరు ఫిగర్ అన్నావు అనుకో, వాళ్ళ బాబు కారం పెడతాడు. కూతురా అయితే జాగ్రత్త ఉండాలి. రండమ్మా సెల్లు చూపిస్తా, రండి. ఎరస్సును ఎప్పుడు వచ్చారా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రంగాడి కూతురు కొంచెం ఇచ్చాడు, బాను కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమ్మా, డబుల్ సిమ్మా, ట్రిపుల్ సిమ్మా, నో సిమ్మా, ఏది కావాలంటే అది ఉంది. ఏవి చూపించు. ఇది కాస్ట్లీ, దీనిలో ఒకేసారి. ఏంటి ఒకేసారి? ఏంటి ఆవేశం? అయినా నీకుందిగా ఫోను. ఏం వాడతావురా, ఎప్పుడు ఒకే ఫోను, వాడి వాడి బోర్ కొడుతుంది. ఇవాళ రేపు యూత్ అంతా నాలాగా కొత్త కొత్త అని కొత్తదని కోరుకుంటున్నారు. ఓకే, నువ్వు ఆశపడుతున్నావు గానీ ఫోన్లో సిమ్ము. అయినా పర్లేదు, నా ఫోన్ మాత్రం అదే నాకు కావాలి. అయినా దానికి కొత్త మోడల్ వచ్చింది, దాని ఫోన్ మార్చేసావనుకో, వాడడానికి పనికిరాకుండా పోద్ది. నీ దగ్గర ఉన్న రే చంటిగా తెలుసు గాని నువ్వు చూపించే చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అడిగిపోయి చెవిడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుగా. అయితే మీకు టైం దగ్గర పడింది, ఇది తీసుకుంటాను. ఏంటది ఏగా కందిరేగా? మనూరి కందిరేగ పుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోతుంది, అందుకే తోలే. చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా? మీరు రండి. అదేంటి అలా కుట్టిసు? కొంచెటట్టు ఏమైంది? పోయిందయ్యా. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు గానీ తెల్లారేసరికల్లా పోయిందయ్యా. ఎక్కడ పోయింది? ఎక్కడికి పోయిందో తెలిస్తే అక్కడికి వెళ్తాం గానీ నీ దగ్గర కనుక వస్తాం. ఎవడేడు మా బామర్దండి. నువ్వు కొంచెం మాకన్నీ తెలుస్తాయి, అయినా అడుగుతాం. మీరు చెప్పాలి. ఏనాడు ఒక మాట అన్నదే లేదు, ఒక దెబ్బేసింది లేదయ్యా. అల్లారు ముందుగా చూసుకున్నాం, మా కళ్ళ ముందే గలగలా తిరుగుతుండేదయ్యా. అలాంటిది పోయేసరికి ఇట్లా అందరూ. ఎవరి మీద అనుమానం ఉందా లేక దానంతా అదే వెళ్ళిపోయిందా? దానికి అంత ధైర్యం లేదయ్యా. నా అనుమానం ప్రకారం దాన్ని ఎవరో ఒకరు తీసుకుపోయారనుకుంటా. మీ ఊరు ఎటువైపు? తూర్పు దిక్కు. అయితే పడమల దిక్కు తిరిగి దండం పెట్ట. అలాగేనయ్యా. మోతాదుకు మించి నటిస్తున్నావురా. ఈ రోజు ఏ వారం? శుక్రవారం అయ్యా. బావా వీడికి వారాల మధ్యలో కూడా తెలియదు, మనకేం చెప్పాడు బొంగు. తెలుసురా ఎర్రి, ఇక్కడ రేపు ఎల్లుండి ఆదివారం. ఆదివారం సెలవు అంటాడేమో. రే ఇంకొక మాట మాట్లాడమంటే పోయిందాని గురించి పక్కన పెట్టే నీకు పోయిస్తాను. ఈ ఆదివారం 12 గంటలకు మీ ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళండి. సరేనయ్యా. అక్కడ దొరుకుతుంది. అలాగేనయ్యా. దొరికితే నాకేంటి? పాలు తీసుకొచ్చిస్తానయ్యా. పాలు కాదు, దున్ను పాలు కావాలి. సరేనయ్యా. ఇంతకీ పోయిన గేదె నలుపేగా. బావా గేదె నలుపు అంటాడేంటి? ఒరే తింగర్ రా, ఇంకొక మాట మాట్లాడమంటే నీ తల తీసిన చెంబులో తోహేస్తాను వెళ్ళవాని. వెళ్ళండి.
ఏం బాబు గుడి కొత్త అందుకేగా పట్ట బాబు అటు కాదు నాయన తిరిగేది ఇటు తిరగాలి మా తెలుసులేవా ఏదో వెరైటీగా చిచ్చి దొంగ సచ్చినాడు చివరి గుళ్ళ కూడా వదలట్లేదు ఆంటీ ప్రదక్షిణలు ఎన్ని చేయాలి దొంగ సచ్చినాడు ప్రదక్షిణలు ఎన్ని చేయాలంటే ఫీల్ అయితే ఏంటి ఇదేంటి ఎంత ఎత్తుకుంది ఎక్కడున్నావా ఎక్కడి నుంచి వస్తుంది వెనక నుంచి చూస్తామిట్రే నందిని చూడాల్సింది ముందు నుంచి అది నాది నాది ఎవరు చూడలేదు శ్రీ బలంతో కాదు భక్తితో కొట్టు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే ఒరే ఒరే అప్రాచుడా అది చక్ర పొంగలి తలకి రాసుకుంటే చీమలు పట్టి చస్తావు ఏది రాసుకోవాలో ఏది పూసుకోవాలో తెలీదు ఎందుకు వస్తారా గుడికి అయ్యో బాబు ఇక్కడ సున్నామి ఏ వచ్చేటట్టుంది ఏవే ఆడొచ్చింది నీకోసం కాదు గోపురం మీద బొమ్మలు చూడడానికి కాదే తను నా కోసమే వచ్చాడు ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా అయితే ఐ లవ్ యూ ఒకటి మనకుండే కోరికలు గుర్రాలు లాంటివి చక్కగా ఇంట్లో కట్టేసుకుని మేపుకోవాలే కానీ కళ్ళెం వేయాలనుకున్న వరకో కట్లోడు తీసుకుని పారిపోతాయి అంత రిస్క్ మనకు అవసరమా చెప్పు నెక్స్ట్ సాంప్రదాయాలు పద్ధతులు పరువు ప్రతిష్ట మట్టి మసానం అని మడి కట్టుకుని కూర్చోకూడదు అన్ని మడిచి పక్కకు తోసేయాలి మనకేమనిపిస్తే అదే చేయాలి పెళ్ళయ్యేవరకేనే మన జీవితం మన చేతుల్లో ఉండేది తర్వాత ఏ గన్నయ్య గారితోనూ గడపాల్సిందే ఈ ఏజ్ లో మనం ఏం చేసామన్నది పాయింట్ కాదే ఎంత ఎంజాయ్ చేసామన్నదే కాన్సెప్ట్ ఇక మూడ్లోకి వస్తే మూడా మూడంటే అది కాదు నువ్వెక్కడికో వెళ్ళిపోకు మనకుండే పరిధిలో మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సిగ్గు ఎగ్గు లేకుండా వాడుకోవాల్సినంత వాడుకోవాలి దేన్ని వదలకూడదు యూజ్ అండ్ త్రో పాలసీని ఫాలో అవ్వు మరి నాలుగు చూసావా చూసావా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నావో దీన్ని తీరిక చెప్పను ప్రాక్టికల్ గా నీతో చేయిస్తా ఒక పేపర్ తీసుకో పెన్ను ఇంక్ బాటిల్ కూడా తీసుకో ఇప్పుడు పెన్తో దర్పించాలి ఏం కనిపిస్తోంది మచ్చ ఇప్పుడు ఇంక్ మొత్తం పేపర్ మీద పోయి ఇందాకున్న మచ్చ ఇప్పుడు కనిపిస్తోందా లేదు మనం చేసే తప్పు కూడా ఆ మచ్చ లాంటిదే ఫస్ట్ టైం మాత్రమే దొరికిపోతాం తర్వాత ఎంత చేసినా ఏం చేసినా ఆ బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడే అర్థమైందా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మైండ్ లో పెట్టుకుంటావో హార్ట్ లో పెట్టుకుంటావో ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో నీ ఇష్టం లేకరే చెక్కటి పాలతో పెట్టాను టీ తీసుకోండి ఇదిగో బాబా రే చెంటి ఇక్కడ మూడు బండ్లు ఉన్నాయిరా అవి ఏంటో చెప్పు ఒకటి రోల్ బండ ఒకటి పత్రం బండ మూడోదేంటి పని పాట లేకుండా పొద్దున్న తగలడారు ఏం ఫీల్ అవ్వకు రాత్రి దాకా ఇక్కడే ఉంటాం ఎలా భరిస్తున్నారా బాబు మిమ్మల్ని నువ్వు ఈ బండదాన్ని భరించట్లే
అరెస్టే అనుకో. ఏంటి అరెస్ట్? ఒక్కసారి పిండున్న చోట నిన్ను పెట్టి రూపాయని అనుకో, పిండి పిండే పోతావు. మున్ని బదనాము తోడా జల్దీ దేదో భయ్యా. ఏంటే మున్నే, రోజు ఖాళీ చేతులతో వచ్చేదాన్ని ఇలా క్యారేజ్ కట్టుకొచ్చావేంటి? మాది ఇంటికి రేపు చుట్టం వచ్చినాయి, దానికి క్యారియర్ తీసుకెళ్తుంది. రేపేంటి చుట్టం వచ్చినాయి ఏంటి? దీని మాటలు భలే కామెడీగా ఉంటాయిరా, కానీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా చూపించలేదురా. డౌట్ ఎందుకు? చూపించమని అడిగి అంతే అంటావా? అంతే మొన్నే ఒక్కసారి నీ మొహం చూపించవే ఆకలిగా ఉంది. అదేంటే ముని, నీ మొహం ఎవరికి చూపించావు కదా, నాకు చూపించావంటే అంటే నాది ముఖాన్ని మగాళ్ళకి చూపించదు. దీని మొహం మగాళ్ళకి చూపించదంటరా? అంటే నేను నీకి వచ్చిన డౌట్ కరెక్టే. మాకు కూడా తెలియని విషయం చెప్పిందంటరా. ఇడు రాత్రి గొల్లపాలముడు కదా తమ్ముడు, స్కెచ్ ఎర్రగా తీశారా? తెలియకుండా చేస్తే తప్పైతి, తెలిసి చేస్తే బలుపైతి, నా జోలికొస్తే వాపోయి. ఆడమ్మకు నువ్వు పుట్టావో నీ అమ్మకు ఆడు పుట్టాడో తెలియదు గాని ఎర్రగా తీశావరా. పవర్ డైలాగుల్లోనే కాదురా, పరుగులో కూడా ఉంటది. అలసోతారేట, ఎవడు పరిగాడు పరిగెత్తడా? ఏరా మీరు ఇంకా పోలేదా? ఈ రాయి తగిలితే ఖచ్చితంగా పోయేవాళ్ళంరా. ఏమో అనుకున్నాం గానీ కేక పుట్టించావురా. ఏమనుకున్నావు మరి, నన్ను తక్కువ అంచనా వేసినాడు బ్రెయిన్, బ్రేక్ అయిపోవలసిందే. ఎప్పుడు మాతోటి ఉండేవాడు, ఆ అమ్మాయిని ఇంత డెప్త్లోకి ఎలా లాగావా అని. అరే మన గిన్నెలో ఉన్న గుజ్జు ఇంత, దానిలో ఉపయోగపడేది ఇంత, దాన్ని గనక కరెక్ట్గా వాడేమనుకో రిజల్ట్ ఇలా ఉంటుంది. ఏంట్రా ఏమైంది? నువ్వు గ్రేటర్ అమ్మా, నేను వేస్ట్ రా. 10 సంవత్సరాల నుంచి ఆ సేటుగాడి కూతురు లవ్ చేస్తుంటే పల్లికి నుంచి నవ్వటమే తప్ప ఒక్క పలకరింపు కూడా లేదురా. ఏంటి ఆ సేటుగాడి కూతుర్ని ప్రేమిస్తున్నావా? మరేంట్రా ఎప్పుడు చెప్పలేదు? ఇప్పుడు చెప్తానురా. మన పుట్టిన ప్రేమ, నీది 10 ఇయర్స్ ప్రేమ కాబట్టి ఇప్పుడు నా ప్రేమ కన్నా నీ ప్రేమే ముఖ్యం. ఆ అమ్మాయికి చెప్పు రేపొద్దున్నే మీ ఇద్దరిని ఊరు దాటిచ్చేస్తామని. నువ్వు మట్టుకు లుంగి గట్టిగా కట్టుకొని రెడీగా ఉండు. అమ్మవారి గుడి దగ్గర ఒక ఆటో పెడదాం, అక్కడ మిస్ అయిందనుకో ఊరి చివర 2 ఆటోలు పెడదాం, అక్కడ మిస్ అయిందనుకో పొలిమేరలో 3 ఆటోలు పెడదాం. ఇది రామ్ బాబు గారి లవ్ స్టోరీ, ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. ఏం మావా ఈగలు తోలుకుంటున్నావు? పని లేదురా. పని లేదా? ఇప్పుడు ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తులు రాణి నరమే.
ఏంట్రా సాంగ్ అయిపోయిందని ఆటో కూడా ఆపేసావేంటి? కాదా వెనక్కి చూడు. ఆడితో పోతావేంటి? ఏంట్రా ఏంటి నువ్వు చేసిన పని? ఈ సీన్ కి హీరో ఎవర్రా? నేనే. మరి నేను అమ్మాయితో రన్నింగ్ ఏంటి, నువ్వు ఆటోలో దర్జాగా కూర్చోవడం ఏంటి? సీన్ పండలేదురా అందుకే చెప్పేశా. రీజన్ అది కాదు కానీ నిజమేంటో చెప్పు. యాక్చువల్ గా భద్రంగా కూతురు లేపుకెళ్ళిపోదాం అనుకున్నాం కదా, దానికి రిహార్సల్ గా పనికొస్తాను. నీ లవర్ వాడుకో. మొత్తం 1000 సెలవులు ఉండవు, ఓటీలు ఉంటాయి, కాంప్లిమెంట్స్ ఉండవు, పగలు రాత్రి తేడా లేకుండా కస్టమర్స్ సాటిస్ఫై చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా లేడీస్ని రాత్రి టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. జీతం 5000కి 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వను. 5000కి 1 రూపాయి ఎక్కువ నువ్విచ్చినా నేను తీసుకోను, ఎందుకంటే నాకు సాటిస్ఫై చేయటం ముఖ్యం. ఇంటింటికి తిరుగుతా, ప్రతి ఇంటికి కేబుల్ పెడతా. ఒక్క దొరుకుతుందో నువ్వే చూస్తావు. బాయ్. ఒక్క ఫోన్ 500, 3 ఫోన్లు 1000 రూపాయలు, ఒక్క సిమ్ 5 రూపాయలు, 20 సిమ్లు 50 రూపాయలు. త్వరపడండి, కొనండి. ఆలోచించిన ఆశాభంగం. ఏంట్రా సంటి షాప్ పెట్టు, షాప్ బాగుంది, పబ్లిసిటీ బాగుంది, పేరారా సీపుగా ఉంది. లెంగ పెట్టరా లెంగ, బో లెంగలగా. డబ్బు మా బాబుది, నీ పేరు పెట్టమంటావా? ఒంగో పెట్టి గుద్దుతాడు. సర్లేవా, కొత్తగా షాప్ పెట్టు. గిఫ్ట్ లేదు. ఏవేంటి గిఫ్ట్లా? తీసుకురామరా, మీరు సస్తరి కానీ బాగుపడరా. అబ్బాయి చంటి పొయ్యి మీద బియ్యం పొంగిపోతున్నాయి. నా లవర్ తో మాట్లాడుతుంటే కట్ అయిపోయింది. బస్సుకు టైం అవుతుంది. ఏపండి, పొయ్యి మీద బియ్యం పొంగిపోతుంది, లవర్ తో కట్ అయిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది అంటే కుదరదు. ముందు నీ నెంబర్ చెప్పు. 7476 4549. ఈ ఊళ్ళో నీ ఒక్క షాప్ కూడా పనిచేసి పక్కూరికి వెళ్ళిపోతా. ఏంటి చంటి, అమ్మాయిలకే చేస్తావా? నీకు ఆల్రెడీ రీచార్జ్ చేశాను కదా, ఇదిగో తీస్తే. అయ్యో అర్జున పాల్గొనా. నేను ఏడిచే దీనికి కాదురా, ఆ సీన్ గాడు ఏం చేశాడు తెలుసా? ఆ ఏం చేసేటాడు మహా అంటే భద్రం కూతురు నడుమో చెవో కొరుకుంటాడు. నడుమే కదరా, కాళ్ళు కూడా కొరికాడు. ఈ విషయం ఆ భద్రం గారికి తెలిసిందంటే వామ్మో, అడి పూజ, అడి కారం పెట్టడం, ఇవన్నీ నేను భరించలేనరా. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతారా? చెప్పింది నిజమేనా? వెళ్ళిపోతా. ఆడెప్పుడైనా అబద్ధం చెప్పాడా? అసలే వాళ్ళు జరిగిన విషయం అమ్మాయి ఎవ్వరికీ చెప్పదు, ఎందుకంటే అది నేను చేస్తున్నా సేపు ఇంకా కావాలి అన్నట్టు ఫీల్ అయిందిరా. సర్లే, ఏదైతే సాయంత్రానికి తేలిపోద్ది గానీ, ఇంతకి డబ్బులు ఎంత ఉన్నాయి? ఇదిగో నా దగ్గర 3000 ఉన్నాయి. ఇదిగో నా 5000 ఫస్ట్ జీతం. ఇదే లాస్ట్ కూడా. అరే శీను, ఈ డబ్బులు తీసుకెళ్లి 3 డిస్పోజల్ గ్లాసులు, 6 బిర్యానీ ప్యాకెట్లు, 12 బీర్ బాటిల్, 20 సిగరెట్లు తీసుకురారా. ఈ లాస్ట్ పార్టీ గ్రాండ్గా తీసుకుందాం. అంత లేదు, డబ్బులు పార్టీ కాదు, బంధానికి. ఏంటే వెతుకుతున్నా? వెతకట్లేదమ్మా, కెలుకుతున్నా. అదే దేనికి? ఏం లేదమ్మా, మీరు వాడిన పాత సెల్ ఏమైనా ఉందేమో అని. అసలు మామూలు ఫోనే నా దగ్గర లేదు, సెల్ ఫోన్ అంట. అమ్మాయిలు ఫోన్లు వాడితే చెడిపోతారని అందుకే డాడీ కొనివ్వలేదు. ఓ షిట్, కింద బాత్ బోలే అమ్మా. ఫోన్లు వాడితే అమ్మాయిలు ఎందుకు పాడవుతారు? పండుగ చేసుకుంటారు గాని. నాకు తెలిసి ఈ రోజుల్లో అమ్మాయిలకి ఏమున్నా లేకపోయినా ఒక్క ఫోన్ ఉంటే చాలు, అన్ని అవసరాలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి. మీరింకా బొమ్మలా ఉన్నారంటే యువర్ సిచ్యువేషన్ ఇస్ సో సాడ్ అమ్మా. అది సరే, నీకు అక్షరం ముక్కు రాదు, ఇంగ్లీష్ ఎలా వచ్చిందే? మెసేజ్లు తెలుగులో ఉండవు కదమ్మా, అందుకని ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మీరు కూడా డెవలప్ అవ్వండమ్మా. రాత్రి వర్కౌట్ అయిందరా? మామూలుగా కాదే కేక. అసలు అంత సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏమనలేదా? అందే కానీ యువతలు ఎవడు సీనిగాడు. అరే ఎలాగో అమ్మాయిని పట్టేశావు కాబట్టి ఇది అడ్డం పెట్టుకొని ఆ భద్రంగాడి మనీ అంతా నొక్కే. అసలేమనుకుంటున్నారా నువ్వు? నిన్నటిదాకా నేను తిట్టలేని పడవని, ఇవాళ నుంచి ఇంజిన్ ఉన్న స్టీమర్ని. అసలు ఆ అమ్మాయి మీద ఇంతకు ముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ లేవు, ప్రేమ తప్ప.
లవ్వా పూతులు మాట్లాడుతున్నావేంట్రా? రామన్ పట్టుకొని పూత అంటావేంట్రా బోక్లే? మరి ఇంతకు ముందు నువ్వే కదరా లవ్ అంటే పూత అన్నావు. అన్నానా? అయినా అసలు ఏ కన్నయ్య గారు నన్ను ఫాలో అవ్వమని చెప్పింది. అసలు ప్రేమలో ఉంటే ఆ ఫీలింగే వేర్రా. ప్రతి మనిషి కొంతకాలం తన లైఫ్లో హీరోగా ఉన్నాడంటే అది కేవలం ప్రేమలో ఉన్న సమయంలోనే. అసలు ఆ ఫీలింగ్సే. అదేదో చెప్తే మేము కూడా ఫీల్ అవుతాంగా. మొదటిసారి ప్రేమలో పడ్డోడికి ఒంటి మీద పట్టుండదు, కూర్చుంటే నడుము నిలవదు, నుంచుంటే కాళ్ళాడవు. అసలు ఈ ప్రపంచంలో నేను నా లవ్వర్ తప్ప అందరూ చచ్చిపోతే ఎంత బాగున్నా అనిపిస్తుంది. మేము కూడానా? ఏ మీరేమన్నా దిగొచ్చారా? అసలు ఇన్నాళ్ళు ఏదో దాన్ని తగులుకొని వదిలించుకుందాం అనుకునేవంటరా, కానీ అమ్మాయికి పర్మనెంట్ అయిపోవాలనిపిస్తుంది. అసలు అది అమ్మాయే కాదురా. మరి అలా మొదలైంది ఇల్లు నిత్యమేనా? హాయ్ స్వీటీ. దామ్మా నీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పాగా పర్సనల్ అని. ఏంటి బాబాయ్ చెప్పు. ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని మీ అమ్మ బాబు చంపేస్తున్నారుగా, అందుకే ఓ పని చేశా. ఏం చేశావు బాబాయ్? జాబ్ ఏమైనా ట్రై చేశాడేమో. అబ్బో ఈయన గారు చదివిన చదువుకి ఇస్తారు, మరి ఇస్తారా లేరు ఉద్యోగం? సెటైర్లు వద్దు, చెవులు గోళ్ళకే కాదు మాకు ఉంటాయి. సర్లే చెప్పు బాబా ఏం చేశావు? లవ్ చేశా. కర్మం ఇంకా ఇదే లేదనుకున్నాను. ఎవరిని చేశావు? ఎవరిని చేస్తే ఎవరు ఊరుకుంటారమ్మా, అందుకే ఆ భద్రంగాడి కూతురు లవ్ చేశా. భద్రం కూతుర్నే ప్రేమించావా? నీకేమైనా పోయే కలవా? ఏ భద్రానికి కూతురు లేదా, దానికి పెళ్ళవదా, మొగుడు రాడా? శ్రీను నా ఫుల్ సపోర్ట్ నీకే. వదినా నువ్వేనా మాట్లాడేది? రే చూడు శ్రీను, నేను నేను తిట్టేది ఏ పని లేకుండా తిరుగుతున్నావనే, కాని తింటున్నందుకు కాదు. ప్రేమ అనేది పనా నువ్వు అనుకోవచ్చు, కానీ అంతకన్నా ఎక్కువే. ప్రేమలో నువ్వున్నావంటే బాధ్యతతో ఉన్నావనే అర్థం. ఐఎమ్ హ్యాపీ, యు ప్రొసీడ్. ఏవే వాడి జడగొట్టకే. అనయ్య నీకు అసలు ఈ సీన్లో స్పేసే లేదు, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఫ్యూచర్లో నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడన్నా వచ్చి కొట్టాడు అనుకో, ఆడెందుకు కొట్టాడో నీకు అర్థం కావాలి, అందుకే చెప్పా. అరే చేంటి, ఆ భద్రంగాడి కూతురుని చూసినప్పటి నుంచి ఏదో తేడాగుందిరా, కొంప తీసి మంచోడి అయిపోతానేమో అని భయంగా ఉందిరా. అలాంటి ఆశలు అస్సలు పెట్టుకోకరా, నేను నీ స్నేహితుడిగా ఉండే రోజులు అలాంటి అద్భుతమైన కార్యక్రమం అస్సలు జరగదు. థ్యాంక్స్ రా, ఎంతో మంది అమ్మాయిలను చూసా, దీని దగ్గర లేనిది దీని దగ్గర ఉన్నది ఏంటో అర్థం కావట్లేదు. లవ్ ఏమో బుద్ధిగా, ఇది లవ్ కాదే. మరేంటో? నా ఒంటికి కంటికి తెలియకుండా ఏదో జరుగుతుందిరా. అవును రామబాబు గడేడి. అరే బండెక్కు. ఎక్కడికి రా? భద్రంగాడింటికి. కేబుల్ కట్ అయిందంట. భద్రంగాడింటికా? నేను ఇప్పుడు అట్నుంచి వచ్చానే, నాకేం చెప్పలేదు? ఇదేదో తేడా కొడుతుంది. నేను రాను. నువ్వు వస్తున్నావు, ఎక్కు. నేను రాను రే, నేను రానంటే రాను, నేను రానంతే, నేను రాను రే. ఏమే కనబడట్లేదా, అటుమాట చేస్తున్నావు? నీకు మాడిపోతున్నట్టే కనబడుతుంది, నా కడుపు మంట కనిపిస్తుందా? ఏంటి అలా మాట్లాడుతున్నావు, నీ కడుపు మంట నాకెలా తెలుస్తుంది? ఎక్స్ట్రా వద్దు, ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సేరం లేకుండా. ఎవరికే రాక, అయినా మధ్యలో నేనేం చేశానే? నువ్వు నెత్తికెక్కించుకోవడం వల్లే కదా మీ తమ్ముడు రెచ్చిపోతున్నాడు. మన పెళ్ళై 10 ఏళ్ళైంది, ఏనాడైనా 1 రూపాయి తెచ్చిచ్చారా? రావడం కుంభాలు కుంభాలు మింగడం, ఇంట్లో సంగతి పక్కన పెట్టు. కనీసం ఎప్పుడైనా పిల్లలకు చాక్లెట్ తెచ్చిచ్చాడా? అయినా వాడి గురించి నీకేం తెలుసు? ఏంటనియా ఖర్చు డబ్బులు ఏమైనా కావాలా? ఏంట్రా తమ్ముడు సడన్ గా అంత ప్రేమ? ప్రేమ వంకాయ, నీ జోబులు డబ్బులు లెక్కేశా, నీ ఖర్చులకి ఏమైనా కావాలేమో అడిగా. లేదే ఈ రోజు వాడు రాని, వాడు ఉండాలో నేను ఉండాలో తేలిపోద్ది. తేలుద్దురులే గాని పిల్లి వచ్చినట్టుంది, వెళ్ళి చూడండి. వచ్చింది పిల్లి కాదు బాబాయ్. నీకు అసలు బుద్ధిందా, ఎన్నిసార్లు చెప్పాలరా? నీకేరా చెప్పేది, ఏంటది వీడు నాకు కూడా లేకుండా తినేసేట్టున్నాడే. మాడిపోయినట్టుందిగా, అది మీకే. అది నేను తినేశానుగా. అరే సీన్గా, ఈ మధ్య రోజు రాత్రి నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉందిరా, మగాళ్ళం కదా, ఆ మాత్రం ఉంటదిరే. పక్కనే ఎవరిని ఉంటే అదే పట్టిద్దిరా. అబ్బా ఎంత బాగుందో. ఏంటి వాటేసుకోవడమా? కాదు,
ఆ చందమామ. చందమామ మాయమైపోయింది. అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్ష ఇంద్రా గూట్లే. రే ఇడు మనూరులా లేడే. ఎరా ఏ ఊరు మంది? గొల్లపాలేమన్నా? గొల్లపాలెం ఓడివి మా ఊరొచ్చి మా ఊరమ్మాయితో ఏంట్రా ఈ పనులు పట్టపగలు? పట్టపగలు ఏంటన్నా? రాత్రిగా గిలిపోతాయి ఎక్కువ మాట్లాడితే. మాకిది పగలే. ఎరా ఏమున్నాయండి మన దగ్గర? ఏం లేవన్న. అర్రే సాయిబాబా అంత క్లియర్ గా కనపడతాడు, ఏం లేవంటావేంట్రా? అరే బంగారు గొలుసు కూడా ఉంది ఇచ్చిన. పిల్లలు అబద్ధాలు ఆడకూడదు అన్న, ఇలా దొరికిపోతారు. చల్బే చల్ మొహానికి బండి ఒకటి. రే ఇంకోసారి ఊర్లో కనపడ్డావు అనుకో పాటలు పచ్చడైపోతాయి. నువ్వేంటి ఈ ఊరు రోడ్డు సరిపోలేదు, ఆ పక్క రోడ్డు కావాల్సి వచ్చిందా? అడిల్లు చాలా సేపు అయింది గాని నువ్వు పద. చావాలనుకున్నోళ్ళు నాతో రండి, బతకాలనుకున్నోళ్ళు బయటే ఉండండి. చావైనా బతుకైనా నీతోటే రండి. నేనేమైనా సింహాలో బాలయ్య బాబును అనుకున్నారా? రౌండ్ వేశారు. అసలు నేను ఎందుకు వచ్చానో ఆలోచించారా మీరు? మరెందుకు వచ్చావు? మీ అందరి చేతిలో కత్తులున్నాయి, వాడి చేతిలో లేదు. కింద పడితే ఇచ్చేద్దామని వచ్చా. తీసుకోరా. నువ్వు వచ్చిన పని ఇది కాదు కానీ ఇంకొక మాట చెప్పరా? ఏం లేదు, ఇందాక మన వాళ్ళు కుల్లబడి చేశారు, కారణం తెలుసుకుందామని. ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు, ఇంకెవరికి తెలియాలరా? అక్కర్లేదులే బాయ్. నేను దొరద కొండాకు లాంటోని ఊరంతా దూరంగా పెడితే నీకెందుకురా దొరద? ఇక జాలి గీలి జాంతానాయ్ ఏక్ బార్ మారేతో పక్కట్కే బాగా సాలే. జరిగిపోని టిక్కెట్టు ఇరిగిపోని ఇక్కెట్టు నలిగిపోని బిస్కెట్టు కరిగిపోని చాక్లెట్ ఎగిరిపోని రాకెట్టు పగిలిపోని మక్కెట్టు నిన్ను వదిలి పోలేటమే. లక్ష్మి 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 మతి మాలుకుంట ప్లీజ్ రా.